స్మార్ట్ లుక్ విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కార్తీక పురాణం నిత్య పారాయణంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతప ఆది విధుల సత్ఫలితాలలో 17వ రోజు నిషిద్ధములు పై వస్తువులు మరియు తరిగిన వస్తువులు, అంటే ఉల్లి, ఉసిరి, చద్ది, ఇంగిలి, చల్ల అవి కాకుండా తరిగిన వస్తువులు, దానములు, ఔషధాలు, ధనం, పూజించాల్సిన దైవము, అశ్విని దేవతలు, జపించాల్సిన మంత్రం ఓం అశ్విన్య వైద్యోతే నమః స్వాహ, ఫలితము సర్వవ్యాధి నివారణం ఆరోగ్యం. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్యపారాయణ గ్రంథం 17వ రోజు పారాయణం తృతీయాధ్యాయం చెబుతున్నాడు సూతుడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాల అవయవాలలో అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీకం మాత్రమే అంతరిష్టమైనందుకు కారణం ఏమిటి? సెలవేయవలసిందిగా కోరగా నవ్వు రాజిల్లేడి మోము వాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను. నారద వాచ పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు. సముద్రనందునుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహాల్లో తలదాచుకున్నారు. అయినా శంకుడు తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడు పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్య వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణు యోగ నిద్రాగతుడైన. ఒకనొక వేళ బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతిలో తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతకాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని మేరు గుహలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకొని వైకుంఠానికి చేరాడు. సమస్త దేవతానికము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతులైన శ్రీహరిని మెలుకొల్పసాగారు. ఎట్టకేలకు నిద్ర లేచిన శ్రీహరి షోడచోపచారాలతో పూజించిన శరణు కోరిన దేవతలు శరణాగత రమాపతి ఇలా అన్నాడు. మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల వరదుడునవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నన్ను మేల్కొల్పిన వారు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు గీతవాద్య నామస్మరణాదులతోనూ షోడచోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించిన మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందారు గనుక వాళ్ల చేత నాకు ఇవ్వబడిన ఆర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలో కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లుగాక. ఇప్పుడే మీ నావతారుడునై సముద్ర ప్రవేశం చేసి శంకుణ్ణి సంహరించి వేదాలను కాపాడుతానుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడిన నదీ స్నానము అవబృంద స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించడం వల్ల సహజయమైనట్లుగా పుణ్యలోంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవుల చేయి చేయబడిన అదే స్నానం అవబృంద ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట వలన సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందగలిగినదై ఓ వరుణదేవ, కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా పుణ్యలోకములను పొందదగియున్నారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో
వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా కొండి. మేళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల కార్తీక వ్రతం, ఏకాదశి వ్రతాలని ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపోధాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్నియ్యగలవేమో కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా. తృతీయోధ్యాయం సమాప్తం. 3వ అధ్యాయం సమాప్తం.